వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. అగ్రరాజ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపెవరిది అనేది ఇంకా ఒక గందరగోళంగానే ఉంది. ఒక పక్క ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, ట్రంప్ కోర్టు వరకు వెళ్ళారు, మరో పక్క డెమోక్రాట్లలో కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, అంటే ఒక కొత్త గెలుపును చూడబోతున్నారు ఈసారి ఎన్నికల్లో అనేది. ఓవరాల్ ఇదే అంశం మీద క్యాచ్ ద పాయింట్లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఇంతకుముందు ఒబామా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలు కానీ, మొన్న ట్రంప్ ఎన్నికలు కానీ ఇవన్నీ చూస్తే, ఇప్పుడు అంటే జో బైడెన్కి వస్తున్న మెజార్టీ చూస్తూ ఉంటే ఒక రికార్డు సాధించే అవకాశం ఉంది, ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళలో కనిపిస్తుంది, కానీ దాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఆయన కోర్టుకు వెళ్ళడం ద్వారా. ఎలా చూడాలి ఓవరాల్ గా? అంటే బేసిక్గా నిన్నటి నుంచి పరిణామాలు సర్వవేగంగా మారినాయి. ముందు జో బైడెన్ అని, ఆ తర్వాత ట్రంప్కి మెజారిటీ వస్తుంది అన్నటువంటిది ఇలా సాగినాయి. చివరికి వచ్చాడు కూడా 270 ఒక మూడో నాలుగో తక్కువలో ఉన్నారన్నారు. ఆటోమేటిక్గా ఇంకొక నాలుగు రాష్ట్రాల్లో ఫలితాలు వస్తే తనకే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈయన చాలా దూరంగా ఉన్నాడు, 213-214 దగ్గర ఉన్నాడు. ఆయన 264 దాకా వెళ్ళిపోయింది కాబట్టి అయిపోయినట్టే అన్నటువంటిది అక్కడ తేల్చి చెప్తుంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే, ఇంతవరకు అతి పురాతన ప్రజాస్వామ్యం అంటాం కదా, అందులో ఒక వింత కనబడింది ఏంటంటే, మన దగ్గర అంటుంటాం దొంగ ఓట్లు వేసారు, ఇట్లాంటి రిగ్గింగ్లు చేశారు. మన దగ్గర ఎంత రిగ్గింగ్ చేసినా 100 పోలింగ్ అయినాయి ఉన్నాయి, 90% జరిగినాయి ఉన్నాయి, కానీ 130 లేవు. అమెరికాలో కొన్ని చోట్ల ఇప్పుడు అది జరిగింది, 100 ఉన్న చోట 130 పోలైనవి ఉన్నాయి. ఇది అసలు అపహాస్యం, అమెరికన్ ప్రజాస్వామ్యం పట్ల ఒక అపహాస్యం కలిగించేటువంటి. ఇంకోటి ఏంటంటే, ప్రజలు అక్కడ ఉన్నటువంటిది వాస్తవంగా ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ వరుసగా 2 tenures గెలుస్తూ వచ్చారు. ఫస్ట్ టైం సింగిల్ టెన్యూర్తోనే పడిపోతున్నాడు ఈయన. దాదాపుగా ఒబామా అయినా క్లింటన్ అయినా వీళ్ళందరూ కూడా అట్లాగా సాధించుకుంటూ వచ్చారు కదా. ఒక్క ఈయనొక్కడే వేగంగా పతనం అనేటువంటిది. అది అంటే బోళాగా మాట్లాడేయటం, లేదంటే ఓ రకంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఈ చైనా ఐడియాలజిస్టులు లేదంటే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టుల ప్రభావం ప్రపంచం మీద ఎంత ఉంది అనడానికి సాక్ష్యం. ట్రంప్ని 24 బూచిగా చూపెట్టడం, దొంగగా చూపెట్టడం, అసమర్థుడిగా చూపించడం అమెరికాలో చూపించి సక్సెస్ అయ్యారు. కోవిడ్ అయినా, ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో కోవిడ్ వస్తుంది. అసలు మూల కారణమైనటువంటి చైనా చేసిన వ్యవహారాన్ని పక్కన పెట్టడానికి ట్రంప్ చేతకాంతనం, లేకపోతే మోడీ చేతకాంతనం. అంతేగాని ప్రపంచానికి అంటించినటువంటి వాడేమో మేధావి, ప్రపంచానికి అంటించారని చెప్పి తిడతన్నటువంటి వాడేమో ఉన్మాది. ఇది ఈ భావజాలాన్ని మనలో తీసుకెళ్లగలిగినటువంటి వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్గా తీసుకెళ్లగలిగిన, రెండో పక్కన వర్గ పోరాటాలు తీసుకొచ్చారు. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనేటువంటి పోరాటాన్ని అమెరికాలో తీసుకొస్తే నాశనం చేయబడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ సింపథెటిక్, అంటే ఎవరైతే దాడులకి బలయ్యారో వాళ్ళు కూడా దాడి చేసినటువంటి వాళ్ళ పట్ల సింపథెటిక్ అయ్యే విధంగా మనం వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి, లేదంటే వాళ్ళ పట్ల మనం జాలితో ఉండాలి, వాళ్ళ కోరికను మనం ఒకసారి నెరవేరిస్తే బాగుంటుంది కదా అనేటువంటి కోణంలో ఒక పాజిటివ్ దీనికి తీసుకెళ్ళడం. అంటే దాడి చేసినోడికే ఓటేద్దాం మనం, చేయించింది జో బైడెన్ ఓపెన్, అక్కడ సమర్థించుకొచ్చింది అట్లాంటిది. అక్కడ అదేమంటే ఈ వర్ణ వివక్ష లేకుండా ఉందని చూపించుకోవడం కోసం మనం ట్రంప్ను ఓడిద్దాం, ఇట్లాంటి నినాదాలు బాగానే పనిచేసినాయి అక్కడ. దట్ మీన్స్ వాట్ నెక్స్ట్ అనేటువంటిది రేపు చూడాలి. ప్రపంచానికి ఒక గొప్ప శక్తి ఏంటంటే ఇప్పుడు గొప్పగా అమెరికా చూపించింది, అమెరికన్ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దొల్లతనం ఒకటి బయటపడింది, ఇది దొంగ ఓట్లు ఎక్కువ ఉండటం. రెండవది వచ్చేటికి వరల్డ్ పాలసీలు ఇప్పుడు మారిపోయేటువంటి పరిస్థితి ఉంది, ఎస్పెషల్లీ భారత్తో కానీ ఆసియాతో కానీ ఇవన్నీ కూడా. ఇప్పటిదాకా చైనాని అమెరికా బూచిగా చూసింది, దోషిగా చూసింది. ఇప్పుడు జో బైడెన్కి వచ్చేటప్పటికి చైనా రష్యాలో ఇద్దరు కూడా ఇదే చైనాతోనే అవసరం, రష్యా కంటే కూడా. రష్యాతో ట్రంప్కు ఉన్నటువంటి కాంటాక్ట్, చైనాతో జో బైడెన్కు ఉన్నటువంటి కాంటాక్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. జో బైడెన్కి వచ్చేటప్పటికి చైనా భావజాలం అనేది నచ్చుతుంది, ఈవెన్ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళలో 170 వాళ్లే చైనా భావజాలాన్ని గ్రౌండ్ లెవెల్లోకి గత 4 తీసుకెళ్లినటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా కానీ, స్టూడెంట్ యూనియన్ నాయకులుగా కానీ, స్టూడెంట్స్గా కానీ మూవ్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి ఇక పైన చైనా విషయంలో ఆలోచన ధోరణి మారచ్చు.
మొత్తం పరిణామాలు అయితే ప్రపంచవ్యాప్తంగా మారేటువంటి పరిస్థితి అంటే అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయన చేసిన తప్పుల అనాలో లేదంటే మన కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయాలు కాస్తంత వ్యతిరేకత తీసుకొచ్చే మొన్న మధ్య వీసాలు రద్దు చేయడం అంటే మళ్ళీ కంటిన్యూ చేశారు ఈ టైంలో ఒక వ్యతిరేకత అయితే మూటగట్టుకున్నారు ట్రంప్ అదే ఏమన్నా అదే ఆయన చేసిన తప్ప ఇప్పుడు ఒకేసారి మీరంటే మొత్తం 50 రాష్ట్రాల్లో ఇంకా 4 పెండింగ్లో ఉన్న ముందైతే మొత్తం ట్రంప్ వైపే కనిపించింది మొత్తం ఒకేసారి మళ్ళీ టర్న్ తీసుకుంది జో బైడెన్ వైపు వెళ్ళిపోయింది అంటే దేన్ని మనం ఎక్కువ ఏది ప్రభావం చూపించింది అని అనుకోవాలి ట్రంప్ నోటి దోలు ఒకటి భారత్ని అపారంగా ఇష్టపడతాడు ఉన్నట్టుండి భారత్ని తిట్టేస్తాడు అలాగే రష్యానైనా అంతే చైనా ఏ దేశాన్నైనా సరే విదేశాంగ విధానం పరంగా మాత్రం ట్రంప్ని చాలా మంది కోరుకున్నారు ఎస్పెషల్లీ బాధిత దేశాలు కోరుకున్నాయి చైనా బాధిత దేశాలు ఎక్కువ కోరుకున్నాయి తైవాన్ ట్రంప్ అంటే ఇష్టపడింది వియత్నాం ట్రంప్ అంటే ఇష్టపడింది అట్లాగే జపాన్ ఇష్టపడింది వీళ్ళందరూ కూడా ఎందుకు అంటే విదేశాంగ విధానం విషయంలో గతంలో ఉన్నటువంటి అమెరికా పాలకులు చూసి చూడనట్టు పోయారు ఆ చూసి చూడనట్టు పోవడం వలన చైనా విచ్చలవిడిగా తయారైంది ఈవేళ చైనా హింసాకాండ అన్నటువంటిది ప్రపంచాన్ని వణికిస్తోంది ఇంకొక వైపున ఈ టర్కీ వ్యవహార శైలి ఇంకొక వైపున పాకిస్తాన్ వ్యవహార శైలి పాకిస్తాన్ అనేటువంటి దుర్మార్గపు దేశం ప్రపంచం మొత్తానికి కూడా ఉగ్రవాదుల్ని తయారు చేసి పంపించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాన్ని మొట్టమొదటిసారి చిట్ట చివరిదాకా వెంటాడి ఆపినటువంటి వాడు ట్రంప్ ఆర్థికాంక్షలతో సహా వెంటాడి ఆపినటువంటి వాడు ట్రంప్ అట్లాగే టర్కీ ఓవర్ యాక్షన్కి కూడా ఎక్కడా కూడా ఊతమివ్వకుండా కంట్రోల్ చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు ట్రంప్ అట్లాంటి అంటే విదేశాంగ విధానం పరంగా బాగుంది కాకపోతే ఏంటంటే నోటిదోలు ఒకటి గబక్కనం అంటే మాట మీద స్థిరత్వంగా నిలబడటం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండటం కుదరదు బోళాగా మాట్లాడిస్తారు రెండో పక్కన మీడియాతో అక్కడ గొడవ మీడియా అంతా ఎలా నాశనం చేస్తుంది అనడానికి సాక్ష్యం రేపొద్దున ఇక్కడ జగన్ కూడా అది గుర్తు తెచ్చుకోవాల్సింది అదే మీడియాతో రోజు గొడవలు పెట్టుకుంటూ ఉంటుంటే మీడియా నిన్ను శత్రువుగా చూపించడంలో అంటే పవర్లో లేనప్పుడు మీడియాతో గొడవ పెట్టుకోవడం హీరో అవుతావు పవర్లో ఉన్నప్పుడు మీడియాతో గొడవ పెట్టుకోవడం వల్ల నీ పవర్ని చెడగొట్టడానికి మాత్రం మీడియా బాగా ఉపకరిస్తుంది అమెరికన్ మీడియా ఒక్కరోజు కూడా ట్రంప్ కరెక్ట్ అవ్వడం రాసింది లేదు ఒక్కసారి కూడా రాసింది లేదు మోడీ ఎలా ఫేస్ చేశాడు ట్రంప్ అట్లాగే ఫేస్ చేశాడు ఇక్కడ మోడీ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా సక్సెస్ కాగలిగాడు ట్రంప్కి జాతకాలేదు అది అదొకటే తేడా అంటే ఇప్పుడు ఎన్నికల టైంలో చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు అమెరికాలో అంటే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ విషయంలో కానీ అక్కడ సరైన అధికారాలు లేకపోవడం మనకే చూసుకుంటే మన కంట్రీలో చూసుకుంటే ఎన్నికల టైంలో ఎన్నికల కమిషనే ఫైనల్ కానీ ఇప్పుడు అలా కాదు చాలామంది అక్కడ ఎన్నికల కమిషనర్కి అధికారాలు ఉండవంట అంటే ఆ వ్యవస్థ ఒక వ్యవస్థే కంప్లీట్గా చాలా డిఫరెన్స్గా కనిపిస్తుంది లోపాలు కనిపిస్తుంది కేంద్రీకృత వ్యవస్థ లేదట కేంద్ర ఎన్నికల కమిషనర్ ఉంటుంది మనకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉంటారు అవును ఆ సిస్టమ్ లేదట ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అంటే ఒక రకంగా రాష్ట్రాల వారీగా విడదీసేసుకుని అవడకాడు వాడేసుకుంటున్నారు అన్నమాట ఎవరికి ఎక్కడ దందా ఉంటే అక్కడ రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్ కూడా అధికారాలు ఉపయోగించుకునే హక్కు లేదు విచక్షణ అధికారం అవసరమైన టైంలో మాత్రం ఉపయోగించుకోవాలండి అలాంటి సిచ్యువేషన్ కాబట్టి అంటే మనకు అంత పెద్ద అవగాహన లేదు ఎక్కువ మాట్లాడలేం కానీ వాస్తవంగా కేంద్ర ఎన్నికల కమిషన్ లేదంటే నవ్వొచ్చింది అంటే ఒక సిస్టమ్ క్రాస్ చెకింగ్ మెకానిజం ఇవ్వడం ఇంకోటి ఓట్లు ఎక్కువ పడితే ఇప్పుడు ఎవరిని అడగాలి ఓట్లు ఎక్కువ పడ్డాయి ఇప్పుడు 130 ఓట్లు 130 ఓట్లు వచ్చినాయట 118 ఓట్లు వచ్చినాయట ఎవరిని అడగాలి వీళ్ళని ఇప్పుడు దానికి ఎవరు జవాబుదారి అది లేదు అంటే దాంట్లో ఉన్నటువంటి అతిపెద్ద డొల్లతనం అగ్రరాజ్యం కింద ఇంతవరకు చెప్పుకుంటున్నటువంటి దాంట్లో డొల్లతనం అయితే బయటపడుతుంది అక్కడ అంటే ఇప్పుడు ఎందుకు టాపిక్ వస్తుంది అంటే ఎన్నికల ఫలితాలు ఎంత ఆలస్యం కావడం ఎందుకంటే మన లాంటి కంట్రీలోనే ఒక రోజులో మొత్తం ఫలితాలు వచ్చేస్తాయి పొద్దున మొదలెడితే మధ్యాహ్నానికి మనకి ఒక రిజల్ట్ వచ్చేస్తుంది కానీ అక్కడ అంత టెక్నాలజీ ఉండి మనం అందరం చాలా దేశాలు అమెరికాని ఫాలో అవుతాం టెక్నాలజీకి సంబంధించి కానీ వాళ్లే వెనకబడ్డారు అనేది ఈసారి ఒక ఇది జరిగిందిలే ఇది మన ఈవీఎంలు మెయింటైన్ చేయకూడదు బ్యాలెట్లు అన్నారు కదా అంటే బ్యాలెట్ల సిస్టమ్ లోకి వెళ్ళిపోయారు అదే కదా ఇప్పుడు ట్రంప్ గొడవ అంత బ్యాలెట్ రిగ్గింగ్ అనేటువంటిదే కదా ఇది ఇంకోటి పోస్టల్ బ్యాలెట్లు డైరెక్ట్ బ్యాలెట్లు వీటి వల్ల అందులో ముందస్తు బ్యాలెట్లు ఈ ఎక్కువ పడిపోయినాయి డైరెక్ట్ గా ఎన్నికల దగ్గరికి వెళ్ళి బూతుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తక్కువ దాని వల్ల ఎదురైనటువంటి కాబట్టి దాంట్లో అంటే వాళ్ళ ఈ కరోనా మూలంగా పెట్టారా లేదా అసలు ఈవీఎంలే పనికిరావు అనుకున్నారా కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక అక్కడ
ఈ తేడా వచ్చిందంటే రేపొద్దున మన దేశంలో కూడా ఈవీఎంలు చేర్చి తీసుకొస్తాడు. ఇప్పటికే నేను రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు కదా బీహార్ లో. ఇప్పుడు రాజస్థాన్ లో గెలిచినప్పుడు, మధ్యప్రదేశ్ లో గెలిచినప్పుడు, ఛత్తీస్గఢ్ లో గెలిచినప్పుడు ఏమో ఈవీఎంలు మోడీకి పనిచేయలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈవీఎంలు మోడీ నిర్వహిస్తున్నాడని రేపొద్దున అక్కడ కూడా అట్లాగే ఉంటుంటది, నడుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. చూద్దాం, మొత్తానికి 48 గంటల పైనే సమయం అయితే తీసుకుంటున్నారు ఎన్నికల ఫలితాలు వెల్లడించడానికి అగ్రరాజ్యమైన అమెరికాలో. మరి ఫైనల్గా ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయి, మళ్ళీ ట్రంప్ అధ్యక్ష పదవి చేపడతారా, జో బైడెన్ ఇప్పుడు రేసులో ఉన్నారు అనేది ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను బట్టి తెలుస్తున్నది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళకి ఎస్ పాయింట్.